మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమా బ్రూస్లీ ద ఫైటర్. దసరా స్పెషల్గా రిలీజ్ అయిన ఈ మూవీ చెర్రీ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ను కూడా నిరాశపరిచింది. ఇప్పుడు బ్రూస్లీ గురించి ఓ కొత్త విషయం తెలుస్తుంది. అదేంటంటే, ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దగ్గర 10 కోట్ల వరకు లాస్ అయ్యారంట. ప్రొడ్యూసర్ డివివి దానయ్యని డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఇష్యూ గురించి దానయ్య రెస్పాండ్ అవుతూ, పరిహారం కానీ డబ్బు తిరిగి ఇవ్వడం కానీ జరగదు, డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయ్యారనే దానిలో నిజం లేదు, అయినా బిజినెస్లో లాభ నష్టాలు అనేవి కామన్ అన్నాడు. ఇదిలా ఉంటే బ్రూస్లీ తర్వాత చెర్రీ చేయబోయే తనీ వరువన్ రీమేక్ని మొదట్లో ఎన్వి ప్రసాద్తో కలిసి దానయ్య ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ బ్రూస్లీ సరిగా ఆడకపోవడంతో ఫైనాన్షియల్గా టైట్ పొజిషన్లో ఉన్నట్టు, అందుకే ఆ ప్లేస్లోకి అల్లు అరవింద్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం గురించి డిస్ట్రిబ్యూటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. యుఎస్లో కూడా అబ్బాయిలే అమ్మాయిల వెంట పడతారా? నాట్ లైక్ దాట్. ఒకరికొకరు నచ్చితే డేటింగ్కి వెళ్తారు. డేటింగ్ అంటే ఏం చేస్తారు? డేటింగ్ అంటే తెలీదా? ఓ ప్రభువా.